రచించాలి, ప్రభుత్వ నిర్ణయం కోసం వైఖరి రచించాలి, ప్రభుత్వ నిర్ణయం కోసం వైఖరి రచించాలి. రైతులకు 9 గంటల విద్యుత్, 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 రైతులకు 9 గంటల విద్యుత్. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా భూగోళ మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా, ఈ ప్రజలకి మద్దతుగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే అధికారంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో రైతులకు ఆనాడు ఇచ్చినటువంటి హామీ, ప్రధానంగా 9 గంటల విద్యుత్ అనే నినాదం ఈరోజు 9 గంటల్ని 3 ముక్కలుగా చేసి 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఇస్తూ రైతుల్ని రాత్రులు పగులు అల్లాడిస్తున్నారు. దీనికి నిరసనగా ఈరోజు రైతు సోదరులు అందరూ వచ్చి ఈరోజు బజార్ నిలబడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కరెంటు ఛార్జీలు స్లాబుల రేట్లు పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా పెంచడం జరిగింది. దీన్ని ఈరోజు ప్రశ్నిస్తే ఆడ పట్టించుకునే నాదుడు లేకపోవడం వల్ల, ప్రజల యొక్క గోడు వినిపించుకునే రాష్ట్ర ప్రభుత్వం కానందువల్ల ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఈ ఎండలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రైతులు మన మండలంలో ఈరోజు భూగోళ మండలంలో పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే, ప్రధానంగా మెట్ట ప్రాంతమైన ప్రాంతంలో ఈరోజు మెట్ట పైర్లు ఈరోజు ప్రభుత్వం ఊరేస్తే గిట్టుబాటు లేదు, మెట్ట పైర్లు వేసుకోమని చెప్పేసి ఒక పక్క సూచన చేస్తుంటే దానికి అనుగుణంగా ఈరోజు పైర్లు వేసుకునే పరిస్థితి ఈరోజు రైతులకు లేదు. నిజంగా ఈరోజు వాపోతున్నారు రైతులు, కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈరోజు 9 గంటల కరెంట్ ఇస్తే రోజుకి 30 సెంట్లు 40 సెంట్లు తడిసే పరిస్థితి ఈరోజు మెట్ట ప్రాంతంలో ఉంటే, ఆ 9 గంటల్ని 3 భాగాలు 4 భాగాలు చేసి ఈ కరెంటు వాళ్ళు అల్లాడిస్తున్నారు రైతులని, అల్లో అని అల్లాడిస్తున్న ఈ రైతులు ప్రభుత్వాన్ని మనం ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఒక్కసారి రైతుల పరిస్థితి మీరు ఈ రైతులు కానీ ఈ యొక్క అధికారులు కానీ ఈ అధికారులు ఉన్న శాసనసభ్యులు కానీ మిగతా వాళ్ళు ఎవరున్నా కానీ ఒకసారి రైతుల దగ్గర పోయి వాళ్ళ పరిస్థితి చూడమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో వరి అయిపోయిన తర్వాత వేరుశనగ పత్తి వేసుకునే పరిస్థితి మన ప్రాంతంలో ఉంది. ఈరోజు పత్తి విత్తనాలు నాటుకోవాలంటే నారుకి ఆ నాటుకునే గింజలకి నీళ్లు పోసుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఈరోజు వేరుశనగకి ఈరోజు తడిగట్టుకోవాలంటే వాళ్ళకి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. 33 గంటలు ఇస్తే ఒక్కసారి ఒక 2 మోటార్లు వేస్తే కైలేదాకపోతాయి, ఆగిపోతాయి. మరలా కరెంట్ వస్తే మరలా కైలేదాకా ఆగిపోతాయి.